హల్లెలూయా దేవునికి స్తోత్రం కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవ సమయాల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం రెండవ సమయాల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం దావీదు రచించిన చివరి మాటలు ఇవే యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యెషయా భక్తుడు ప్రవచనం చెప్తున్నాడు ఇందాక జకరియా భక్తుడు మరి మనం చెప్పుకున్న వాక్యములో జకరియా భక్తుడు ప్రవచనం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అయితే రెండవ సమయాల గ్రంథములో దావీదు రాశాడట ఈ మాటలు మరి ఈ సమయాల గ్రంథములో దావీదు పలికిన దేవోక్తులు దేవోక్తి అనగా దేవుని దగ్గర నుంచి దిగొచ్చినటువంటి మాట ఈ దేవోక్తి ఏ విధంగా ప్రవచనాలు చెబుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి యెషయా గ్రంథము రచించబడటానికి 700 సంవత్సరాలు ఉండి అని మరి వ్యాచన గ్రంథాల్లో మనం చూస్తున్నాం వ్యాఖ్యాన గ్రంథాల్లో 700 సంవత్సరాల ముందే యెషయా భక్తుడు దావీదు భక్తుడు ఉన్నారు అయితే వారు ప్రవచిస్తున్నారు ఏమని చెబుతుందంటే దేవోక్తి యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహా ఆధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి మధుర గానములతో పాడగలిగినవాడట దావీదు అటువంటి వాడు ఇలాంటి దేవోక్తులు దేవుని మాటలు దేవుని స్వరము వినినవాడట అయితే యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు ఇశ్రాయేలులకు ఆశ్రయుడైన దేవుడట ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమైన వాడట మరి నీకు నాకు ఎవరు ఆశ్రయముగా ఉండారు ఈ రోజున ఎవరు ఆశ్రయముగా చేసుకున్నావు తల్లిదండ్రులనే ఆశ్రయంగా చేసుకున్నావా భార్యనే ఆశ్రయంగా చేసుకున్నావా భర్తనే ఆశ్రయంగా చూసుకున్నావా ఒకవేళ పెద్దలు బలమైన వాళ్ళు ధనవంతులు ఉన్నారా వాళ్ళనే మనం ఆశ్రయంగా ఉంటే కుదరనే కుదరదు ప్రభువుతో మనం మమేకముగా ఉండాలంటే మనము కూడా ఇశ్రాయేల దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా కోరుకోవాలని మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును మనుషులను ఏలు ఒకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును ఎలాంటి మనసుతో ఉన్నాడట చూడండి అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు గలవాడై ఆయన అంటున్నాడు కలిగి ఏలును చాలా ప్రవర్తనలో న్యాయబద్ధముగా న్యాయ సంకటములో ఎదురులేనివాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఏల్తాడని ఎలా నడుస్తాడని ఎలా మాట్లాడతాడని ఆయన సూచనలన్నీ ఆయన కార్యాలన్నీ చూపిస్తూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న ప్రతి మాట యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు అందుకనే ఆయన అంటున్నాడు ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉన్నాడు దేవునికి స్తోత్రం మూడు విషయాలు చెబుతున్నాడు ఒకటి ఉదయకాలపు సూర్యోదయపు కాంతి వలె ఉన్నాడట ప్రభువుకి ఎలాంటి బిరుదులు ఉన్నాయో చూడండి మన యేసయ్య ఎలాంటి మహిమ గలవాడో చూడండి ఉదయకాలము సూర్యోదయము సూర్యుడు ఉదయిస్తాడు కానీ కిరణాలతో మహిమగా ఉంటుంది ఆ తర్వాత ఎండవేళ ఉన్నప్పుడు ఎండ ఉండదు ఉదయకాలం అలాంటి వెలుగైన వాడు ఎండ లేకుండా ఉన్నవాడు మహిమ గలవాడని చెబుతూ ఉన్నాడు ఆయనకు ఉన్న నడిచే నడకలు బిరుదులన్నీ చూపిస్తున్నాయి
మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడట. మబ్బు లేకుండా సూర్యుడు ఎలా ఉంటాడు? మబ్బు లేనప్పుడు కాంతిగాను వెలుగుగాను మహిమగా ఉంటుంది. ఆ తర్వాత వాన కురిసినాక మబ్బు ఎలా ఉంటుందంటే నిర్మలముగా ఉంటుంది. ఈ మూడు విషయాలు దేవునికి పేరు పెట్టి చెబుతూ ఉన్నారు. అందుకని భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలె ఉన్నాడట. దేవునికి స్తోత్రం. లేతగడ్డి అనగా ఆ గడ్డికి మచ్చైనా పురుగైనా డాగైనా ఉండదు. లేతగడ్డి మీద పడే చినుకు ఎలా ఉంటుందో, మంచు ఎలా ఉంటుందో, వాన ఎలా ఉంటుందో బైబిల్ మనకు రుజువు చేస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలె అతడు ఉండును. దేవునికి స్తోత్రం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా అంటే దావీదు సంతానములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వంశములో పుట్టాడు గనక. అందుకని దావీదు అంటున్నాడు, నా సంతానమంతా దేవునికి ఇష్టులే కదా అంటున్నాడు. నీ సంతానము, నా సంతానము, అనేకుల సంతానము దేవునికి ఇష్టమై ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? దేవుని చిత్తములో నడుస్తున్నామా? మనము పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన అంటే ఆయన ఎన్నడో మాట ఇచ్చి తొలగిపోడు, మాట ఇచ్చి తప్పిపోడు. శాశ్వత కాలము ఆయన నిబంధన తొలగిపోదని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానములు మనం నెరవేర్పు చూసేవారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఎందుకంటే మనం విశ్వాసంతో ఉన్నామా, భక్తిహీనంగా ఉన్నామా, దేవుడు మాట్లాడే అనుభవాలు నేర్చుకున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైన ఆయన అంటున్నాడు, రక్షణార్థమైనది. అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ఆయన దానిని నెరవేర్చబోతున్నాడు. ఆయన ఏమి చెప్పాడో ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చబోతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము స్థిరమాయను, ఆయన ఇచ్చిన మాట సంపూర్ణమాయను అని చెప్తున్నాడు. ఇంత సంపూర్ణమైన మాటను బలపరుస్తూ ఉంది. ఖచ్చితంగా 700 సంవత్సరాల నాడు జరగవలసింది, ఇది జరుగుతుంది అని చెప్పినటువంటి ధన్యత దావీదు గారికే దక్కింది ఆ వాగ్దానం. మరి సమయాలకే దక్కింది ఆ వాగ్దానం. ఆ విధంగా చూస్తే అబ్రహాముకి, ఆ విధంగా చూస్తే ఇస్రాయేలుకి ఇలాంటి భాగ్యం దక్కింది. వాగ్దానములు నెరవేర్పు చూశారు. అంతేకాక నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లు పట్టుకొనివాడు ఇనప పనిముట్టునైనను బల్లెప కొలనైనను వినియోగించును కదా. ఎలాంటి వాడంటే మన దేవుడు ద్వితీయోపదేశ కారణంలో చెబుతున్నాడు ఒక మాట,
ద్వితీయోపదేశ కాండములో చెప్తున్నాడు 32వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆకాశ మండలమా సవ్యగ్గుము ఆకాశ మండలమా ఎవరికి చెప్తున్నాడు చూడండి ప్రవచనం ఆకాశ మండలమా సవ్యగ్గుము నేను మాట్లాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలను నా ఉపదేశము వానవలే కురియును దేవుని యొక్క మాట దేవుని యొక్క శాత్రియము వానవలే కురుసుద్దట భూమి మీద ఎలాంటి మాట ఆ మాట ఎక్కడ యెరూషలేములో కురిసింది యెరూషలేములో ఆ ఉపదేశించాడు యేసు ప్రభువారు అయితే వాన ప్రపంచం అంత ఎలా కురిస్తే ఎలా జల్లులతో అందర్ని తడుపునో ఎలాగ అనేకులు తడిచిపోతారో వాన కురిసినప్పుడు అలాగే యేసుక్రీస్తు మాట అనేక వేల మందిని తడుపుతును గాక తడుపును గాక అని అంటున్నాడు అందే కాకుండా లేత గడ్డి మీద పడు చినుకువలే ఉన్నాడట ఎంత ఎండాకాలమైనా ఎంత శీతాకాలమైనా ఎంత వర్షాకాలమైనా పొలవెళ్ళినప్పుడు వర్షములే ఉండదు కానీ గడ్డిలో గుండ నడిస్తే గట్టులు నడిస్తే మంచు ఎలా ఉంటుందో అలాగా నేను గడ్డి మీద మంచు ఎలా అతుక్కొని ఉంటుందో నేను మీతో అంటగట్టుబడి ఉంటాను మీతో నేను నడుస్తాను మీతో నడిచి మీకు కావాల్సిన ఉపదేశమును ఉపదేశిస్తాను మీతోనే ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు అందుకనే నా వాక్యము మంచు వలే ఉండును వాన వలే ఉంటాడు చినుకు వలే ఉంటాడు మంచు వలే ఉంటాడట ఆయన ఎలా ఉండాడో మనందరికి వాక్యం వినిపిస్తా ఉన్నాడు అందుకనే పచ్చిక మీద కురియు వర్షము వలే ఉండును పచ్చిక మీద వర్షము మీద వర్షం ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను మీకు తెలియకుండానే మీ దేవుడినై మీతో పచ్చిక మీద ఉన్న మంచి ఎలా ఉంటుందో మీతో నేను ఉంటాను అంటున్నాడు ఈ మాటలు ఈ మర్మములు తెలుసుకోవాలంటే వర్ణాతీతము కానటువంటి మాటలు గ్రహించలేనివి మనతోనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు ప్రభువు మనతో మాట్లాడకపోవచ్చు కానీ మన పక్కనే ఉండాడని మనతో ఉండాడని గ్రహించాలని మనం చేస్తా ఉన్నాం అంతేగాని ఇంకా చెప్తున్నాడు నేను యెహోవా నామమును ప్రకటించేదను మన దేవుని మహాత్యమును కొనియాడుడి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యములు సంపూర్ణములు యెహోవా నామమును ఆయన ఎలా నడుస్తాడట మహాత్యమును కొనియాడబడుతుందట కుమారుడి వలన తండ్రి కొనియాడబడుతున్నాడు అయితే నీ వలన నా వలన మన యేసయ్య కొనియాడబడుతున్నాడా మహిమ పొందుకుంటున్నాడా ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు ఇస్తున్నామా ఆయనకు చెందవలసిన కార్యములు ఆయనతో ఉంటున్నాయా అని మనం పరిశీలన చేస్తే చాలా ఎడంగా ఉన్నాం చాలా దూరంగా ఉన్నాం దేవుని చిత్తము నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం అందుకని ఇంకా ఆయన చెబుతున్నాడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు దుర్గము అంటే నిన్ను నన్ను దాసేది నిన్ను నన్ను కాపాడటానికి ఒక ఆశ్రయ దుర్గము ఆయన దగ్గర ఉంది అందుకని దావీదు మహారాజు అంటాడు కదా నా దాగుచోటు నీవేనయ్యా అన్నాడు నా దాగుచోటు నీవేనయ్యా వానకోవిలికి నీ బలిపీఠం యొద్ద దాగుచోటు ఉందయ్యా గూడు ఉందయ్యా అని అంటాడు వానకోవిలికి కూడా బలిపీఠం దగ్గర గూడు ఉందట నేను దాగే చోటు కూడా నీ దగ్గర ఉందయ్యా అంటున్నాడు మనం కూడా మన ఆపత్కాలములో దాసే దేవుడు రక్షించే దేవుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకని ఆయన మహిమను వర్ణించడానికి సరిపోను ఆయన మహిమ కార్యాలు మరి వర్ణాతీతము కానివి
అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన పుడతాడు కానీ ఆయన నడుస్తాడు కానీ ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు, ఆది మధ్యాంతరహితుడిగా ఆ భూమి మీదకి వచ్చాడని ఉంది. అంటే ఆయన ఆదిలో ఉన్నాడు, మధ్యలో వచ్చాడు, రహితుడిగా ఉన్నాడు, ఏమీ పాపము లేనివాడుగా వచ్చాడు. అందుకని ఆయన పేరు నిర్దోషి, ఆయన పేరు నిర్దోషి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆది మధ్యాంతరహితుడిగా భూలోకానికి వచ్చాడట. ఆదిలో ఉన్నవాడే భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి వచ్చిన వాడే మరలా రాబోతున్నాడు. ఆయన నిర్దోషిగా ఉన్నాడు, ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు అని బైబిల్ తేటగా చెబుతుంది, తేటగా చెబుతుంది. ఖచ్చితంగా మనము ఆయన దోషి, నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. భూలోకములోకి ఇంకా యేసు ప్రభు వారు పుట్టలేదు, పుట్టబోతున్న ఆ ప్రవచనాలు నెరవేర్పు ఇప్పుడు మరలా మనం చూస్తున్నాం. ఆయన భూలోకమున మరి పుట్టకముందే ఆయన ఎలాంటి వాడో, ఏ రూపంతో ఉన్నాడో, ఎలా నిర్దోషిగా ఉన్నాడో, ఎలా న్యాయంగా ఉన్నాడో, ఎలా ఏ రూపంలో నడుస్తాడో ఆయన అన్ని వాగ్దానములు చేస్తున్నాడు. భూమి మీద పుట్టకముందే వాగ్దానాలు చేస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ తెలియని పిల్లలు, తెలియని ప్రజలు యేసుక్రీస్తుని పుడితే సిలువేసేశారు, నమ్మలేదు. ఉపదేశకులు నమ్మలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నమ్మలేదు, యాజకులు నమ్మలేదు, అయితే శాస్త్రులు నమ్మలేదు, పరిచయులు నమ్మలేదు, ఆయన సేవించేవారే ఆయన నమ్మలేదు. ఇలాంటి మరి వాక్యములు, ప్రవచనాలు నెరవేర్పు చూడగలిగాం మనం. అందుకంటే మరి ముందుకు వెళ్దాం. వారు తమ్మును చెరుపుకొనిది, ఆయన పుత్రులు కారు వారు కళంకులు. ఎవరైతే యేసుక్రీస్తు పుట్టినాక ఆయన్ని చంపారో, సిలువేశారో, ఏళన చేశారో, గేలు చేశారో, ఆ వ్యక్తుల గురించి చెబుతున్నాడు. వారు పుత్రులు కారు, కళంకులు అంటే నిష్కళంకులు కాదు, ఏదో దోషము చేసేవారు అవుతారు. ఆయన పుత్రులు కారు వాళ్ళు నిష్కళంకులు, ఆయన వారే ఆయన్ని సిలువేశారు అని చెబుతున్నాడు. అందుకనే మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధులేని అవివేక జనమ, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని చెబుతున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అంటున్నాడు. వక్ర జనమ, వక్ర జనమ అంటే దేవుని మాట వినని ప్రజలు, దేవుని మాటకు లోబడని ప్రజలు, దేవుని మాట విననలని ప్రజలు, దేవుడంటే సందేహముతో ఉండే ప్రజలు ఎవరంటే వంకర జనము. వంకర జనము. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరములు సంవత్సరములను తలంచుకొనుము. తరతరములు సంవత్సరములు తలంచుకొనుము. తప్పుకోకుండా ఆయన ఎలా నడుస్తాడో, ఎలా సేవిస్తాడో, ఎలా మర్యాద గలవాడో, ఎలా పూర్ణశక్తి గలవాడో, ఎలా మంచు వలె ఉంటాడో, ఎలా మబ్బు వలె ఉంటాడో, ఎలా సూర్యుని వలె ఉంటాడో, ఎలా లేతగడ్డి వలె ఉంటాడో, లేతగడ్డి మీద పడు చినుకు వలె ఉంటాడో వర్ణించలేము అని చెప్పి రాస్తున్నాడు దావీదు మహారాజు. ఎంతటి ప్రవచనం రాశాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు, మహోన్నతుడగు జనములను, జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను నిర్మించినవాడట. సంఖ్యాకాండములో
ఇరవై నాలుగో అధ్యాయము చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇరవై నాలుగో అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడో వచనములో ఆయనకు కూడా ప్రవచనమే ఇది. యేసుక్రీస్తు గురించి ప్రవచనం చెబుతున్నాడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వారిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనమును పొందెను. యాకోబు నీ గుడారములు, ఇస్రాయేలు నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవునికి స్తోత్రం. బెయోరు కుమారుడైన బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచించేటప్పుడు ఇలాంటి వాడు కన్నులు తెరచిన వారి వార్త, గుడ్డోళ్ళకు కాదు, చూడనోళ్ళకు కాదు, ఎవరైతే ప్రార్థన పరులు, ఎవరైతే విశ్వాసముతో వీరులు అనబడిన వారు, వారికే దేవుడు చెబుతున్నాడు ఎలాంటి వాడు పుట్టబోతున్నాడని. పుట్టబోయే సంగతే చెబుతున్నాడు. ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేనవ వచనము ఉపమానంగా చెబుతున్నాడట. ఉపమాన రీతిగా ఇట్లనను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, ఇది కూడా ప్రవచనమే. దేవోక్తితో నింపబడిన బిలాము మాట్లాడుతున్నాడు. కన్నులు తెరచిన వాని వార్త, కన్నులు తెరచిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఎవరైతే దేవుడంటే తెలుసు, దేవుని విద్య తెలుసు, దేవుని జ్ఞానము, దేవుని నడవడి, దేవుని క్రియలు ఎవరికి తెలుసు, వారి వార్త వింటారు మీరు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుని వార్త తెలుసు. అందుకని ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా చెబుతున్నాడు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనమును పొందెను. దేవునికి స్తోత్రం. సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. దేవునికి స్తోత్రం. చూచుచున్నాడట బిలాము, చూస్తున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు, కానీ ప్రస్తుతము భూలోకములు లేడు, ఇంకా రాలేదు. ప్రస్తుతము ఉన్నట్టు కాదు అని చెప్తున్నాడు అర్థమయ్యేలాగా. అలాంటి అర్థమయ్యే మాట చెబుతూ మళ్ళీ ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. అంటే దర్శనము నేను చూస్తున్నాను కానీ సమీపంలో యేసు ప్రభు లేడు, దగ్గరలో రాడు, చాలా కాలానికి వస్తాడు, చాలా దూరంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. చాలా సమీపంలో లేడంటే అర్థం అది. ఆయన దర్శనమైతే చూస్తున్నాను కానీ బెయోరు కుమారుడైన బిలాము చెప్పే వార్తలన్నీ, వాక్కులన్నీ నేను విన్నాను కానీ తండ్రి చెప్పే వాక్కులు, దేవోక్తులన్నీ నా నోట పలుకుతున్నాయి కానీ నేను చూస్తున్నాను కానీ సమీపమున లేడు అని చెబుతున్నాడు. యేసు ప్రభు వారి గురించి ఎంతమంది ప్రవచించారో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆ నీతిమంతుని గురించి వారు చెప్పగలిగారు. వాళ్ళు భాగ్యవంతులు, మనమైతే పనికిరాని వాళ్ళం. అయితే ఆయన అంటున్నాడు కదా, నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవునికి స్తోత్రం. మనం చెప్పుకునే వాక్యాల్లో యాకోబు దేవుడు, ఇస్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాం. ఎందుకు వాళ్ళకే దేవుడు అయ్యాడంటే, వాళ్ళకే వాగ్దానాలు వచ్చినాయి, వాళ్ళే దర్శనాలు చూశారు, రాబోయే కాలము గురించి ప్రవచించారు. కనుక నక్షత్రము అనగా వెలుగుతున్నవాడు, వెలుగైన వాడు యాకోబులో ఉదయించును, యాకోబులో ఉదయించును, ఇస్రాయేల్ వంశంలో యేసు ప్రభువారు పుట్టబోతున్నాడు అని చెబుతున్నాడు. అందుకని రాజదండము ఇస్రాయేళ్ల నుండి లేచును. దేవునికి స్తోత్రం. రాజదండము ఇస్రాయేలులో లేచును. రాజదండం అనగా ఏలేవాడు, రాజు లాంటి వాడు, రాజులకి రారాజుగా వచ్చాడు. ఏ రోజు రాజుకి అక్కడే కదా భయం పుట్టింది, నేనే రాజుని, నాకంటే ఎవడొచ్చాడు రాజు
అని కలవరం చెందాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా ఇక్కడ రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. దేవునికి స్తోత్రం. పుట్టగానే యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవరి కోసం వచ్చాడంటే, శాపగ్రస్తమైన ప్రజల కొరకు వచ్చాడు. ఎక్కడెక్కడ శాపగ్రస్తులు ఉన్నారు? మోయాబు ప్రజలు శాపగ్రస్తులు, అమ్మోరీలు శాపగ్రస్తులు, హివ్వీలు, ఎబుసీలు, హిత్తీలు, అందరూ శాపగ్రస్తమైన ప్రజలు. ఆ ప్రజలందరినీ మరి రాగానే వారి ప్రాంతానికి వెళ్ళి వారి శాపాన్ని తొలగించేశాడట. అది దేవుని చిత్తమే కదా. కాబట్టి వారి శాపం తొలగించడానికి ప్రభు ఆయన పుట్టగానే మోయాబు ప్రాంతమును కొట్టును. ఆయన రాజదండము మోయాబు ప్రాంతాలకు వెళ్ళొద్దట. మోయాబు ప్రాంతంలో ఏముంది అంటే, లోతుతో చైనించిన సంతానము అక్కడ స్టార్టింగ్ అయింది. ఆ సంతానానికి, ఆ తెగలకు దేవుడు వారిని ప్రేమించి వారిని కూడా రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, కలహ వీరులందరినీ నాశనము చేయను. ఏదేమో శేయూరును ఇస్రాయేలును శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు. ఇస్రాయేల్ పరాక్రమం ముందును యాకోబు సంతానములో ఏలిక పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా యాకోబులో ఏలిక పుడతాడు అంటే, యాకోబులో ఇస్రాయేలీలో ఎవరు పుడతారు అంటే, యేసు ప్రభు వారు పుడతాడు కనుక ఏలిక అంటే ఏలేవాడని అర్థం, ఏలిక అంటే ఒక గొప్పవాడని అర్థం. ఏలిక పుట్టును, ఆయన పుడతాడు అని ప్రవచనం. సంఖ్యాకాండములోనే 5 కాండాలు ఉండియండి, 5 కాండాల్లో సంఖ్యాకాండములో ప్రవచనం మనం వింటున్నాం, సమయాల్లో ప్రవచనం విన్నాం, అలాగని ద్వితీయోపదేశ కాండములో ప్రవచనం వింటున్నాం. యేసు ప్రభు వారి గురించి మనం విన్నాం. తప్పుకోకుండా ఆయన కృపతోడై ఉండి మనందరికీ ముందుండి నడిపించును గాక. ఆయనే మన రక్షకుడై మనందరము ఆయన దుర్గము కింద, ఆయన ఆశ్రయము కింద జీవించాలని మనవి చేస్తున్నాను. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే నీతిపరుడు, యథార్థవంతుడు, నిర్దోషి, నిష్కళంకుడు. ఆయన కృప మీకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. వింటుంటా వాక్యములు ప్రభువా, అయా నా లోపములు ప్రభువా, దయతో క్షమించండి నాయన. ఎక్కడ లోపంగా ఉందో, ఎక్కడ ఏ మాట తప్పుగా ఉందో అయ్యా మీరు క్షమించండి. అయ్యా నీ చిత్తములో సరిచేయండి. నీ బిడ్డలు ఎదుట ప్రభువా, నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకో. కృపావాక్యం వింటున్న పిల్లల మీద నీ కనుదృష్టి ఉంచు నాయన. వారందరి హృదయాలు తడపండి నాయన. నిర్దోషి అయిన వాడు, నిష్కళంకుడు మాలో ఉదయించాలి, నాలో ఉదయించాలి, నా కుటుంబంలో ఉదయించాలని ఆశ కలిగి, తపన కలిగి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.